హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మోడీ మెప్పు కోసం చంద్రబాబును బుక్ చేస్తున్న పవన్. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని బీజేపీతో పొత్తు విషయమే టీడీపీని 1-10 సార్లు అప్పట్లో ఆలోచించేలా చేసింది. ఎందుకంటే ఉమ్మడి పౌరస్మృతితో పాటు ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి అనేక తీవ్ర నిర్ణయాల మీద బీజేపీ ఎన్నికల వేళ గట్టిగానే మాట్లాడింది. అయితే ఏపీలో మాత్రం బీజేపీ పెద్దలు ఈ వాదనలు ఎక్కడా వినిపించలేదు. అలా ఎన్నికలలో గట్టెక్కేశారు. ఇప్పుడు చూస్తే వక్ఫ్ బోర్డు రద్దు అని కేంద్రం అంటోంది. దానికి సంబంధించిన బిల్లు ఈ శీతాకాల సమావేశాలలో పార్లమెంట్లో ప్రవేశపెడతారని అంటున్నారు. దాని మీద టీడీపీ స్టాండ్ ఏంటి అన్నది ఇంకా చూడాల్సి ఉంది. ఈ మధ్యలో లడ్డూ ఇష్యూలో జనసేన తనదైన స్టాండ్ తీసుకుని ముందుకు పోతోంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూ ఇష్యూని ఒక దశ వరకే మాట్లాడి ఆ మీదట మౌనం దాల్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దానిని పీక్స్కి తీసుకుని వెళుతున్నారు. ఆయన ఏకంగా వారాహి డిక్లరేషన్ అని అంటున్నారు. సనాతన ధర్మ బోర్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సనాతన ధర్మానికి సంబంధించి ఇబ్బందులు ఎదురైతే కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక పటిష్టమైన చట్టం తీసుకుని రావాలని కోరుతున్నారు. తిరుపతిలో వారాహి వాహనం మీద నుంచి పవన్ చేసిన ప్రసంగం చూస్తే బీజేపీ మాటలే ఎక్కువగా వినిపించాయి. సూడో సెక్యులరిజం గురించి బీజేపీయే ఎక్కువగా మాట్లాడుతుంది. ఇప్పుడు పవన్ నోట ఆ మాటలు వచ్చాయి. పైగా సనాతన ధర్మానికి విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోనని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎంతకైనా వెళ్ళి తేల్చుకుంటామని చెప్పారు. తాను రాజకీయాలను సైతం పక్కన పెట్టి ముందుకు సాగుతానని కూడా స్పష్టం చేస్తున్నారు. ఏపీలో బీజేపీ ఈ విషయాలలో బాగా తగ్గిపోతోంది. కానీ జనం బలం నిండుగా ఉన్న పవన్ ఇలాంటి ఇష్యూని టేకప్ చేశారు. చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ ఉందని అనేసి ఊరుకుంటే గత 5 ఏళ్లుగా ఇలాగే వైసీపీ పాలనలో జరిగిందని, ఏకంగా అయోధ్యకు పంపించిన 100,000 లడ్డూల విషయంలో కూడా కల్తీవే వెళ్లాయని పవన్ మరింతగా రాజేస్తున్నారు. సనాతన ధర్మం విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మౌనంగా తాము కూర్చోవాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా కాదు, సనాతన ధర్మం అనుసరించేవాడిగా చెబుతున్నాను అన్నారు. మొత్తానికి చూస్తే పవన్ ధర్మాగ్రహం వెనుక ఆయన ఆలోచనలు ఆయనకున్నాయి. దీనిని తప్పు పట్టాల్సింది లేదు. అయితే కూటమిలో ఉంటూ ప్రభుత్వంలో బాధ్యత తీసుకుని ఈ విధంగా వీర హిందుత్వ వాయిస్ను వినిపించడం ద్వారా పవన్ కూటమికి ప్లస్ చేస్తున్నారా లేక మైనస్ చేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. మతానికి రాజకీయానికి ముడిపెట్టరాదు అన్నది రాజ్యాంగం చెబుతున్న మాట. ఇటీవల సుప్రీంకోర్టు కూడా అదే అంటోంది. రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తే అవి ప్రజల్లోకి వెళితే ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్న వారు ఉన్నారు. మరోవైపు చూస్తే టీడీపీ కూటమిలో కీలకమిత్రుడైన పవన్ని ఏమీ అనలేని పరిస్థితి ఉంటోంది. ఒక విధంగా పవన్ చేస్తున్న ప్రకటనలు అన్నీ బీజేపీకి ఆనందంగానే ఉంటాయి. కానీ టీడీపీయే ఇబ్బందుల్లో పడుతోంది అని అంటున్నారు. చూడాలి మరి లడ్డూ ఇష్యూ కోర్టు తీర్పు తరువాత తగ్గిపోతుందా లేక పవన్ చెప్పినట్లుగా వారాహి డిక్లరేషన్ మీద మరింతగా జోరు చేస్తారన్నది. అదే కనుక జరిగితే ఏపీలో సరికొత్త రాజకీయాలని చూస్తారని అంటున్నారు.